ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తా, నన్ను కాకుండా వాణ్ణి ప్రేమిస్తావా, అయితే నీ మీద యాసిడ్ పోసేస్తా. ఇలాంటి స్టేట్మెంట్ సాధారణంగా కొందరు అబ్బాయిల దగ్గర వింటూ ఉంటాం. చాలా సంఘటనలు టీవీలో చూసి ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఓ అమ్మాయి, అది కూడా ఓ స్టార్ హీరోయిన్ అరిస్తే యాసిడ్ పోసేస్తా అంటూ పబ్లిక్ గా వందల మంది అబ్బాయిల్ని బెదిరించింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరూ కాదు, చలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కన్యాకామణి రష్మిక మండన. అమ్మడు నటించిన తాజా చిత్రం గీతా గోవిందం ఆడియో విడుదల వేడుక నిన్న రాత్రి జేఆర్సీ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆయన అభిమానులందరూ ఆడియో వేడుకలో ఎవరు మాట్లాడుతున్నా బన్నీ కావాలి బన్నీ మాట్లాడాలి అని గోలు చేసేవారు. వాళ్ళకి తోడుగా విజయ్ దేవరకొండ అభిమానులు కూడా జాయిన్ అవటంతో సరిగ్గా హీరోయిన్ రష్మిక మాట్లాడడానికి వచ్చేసరికి బన్నీ విజయ్ అభిమానులు ఇద్దరు బన్నీ కావాలి విజయ్ కావాలి అని అరవటం మొదలెట్టారు. దాంతో రష్మికకి చిర్రెత్తొచ్చింది. అంతే, వెంటనే నేను 2 నిమిషాలు మాట్లాడతాను, ఎవరైనా బన్నీ గారు కావాలి విజయ్ కావాలి అని అరిస్తే యాసిడ్ పోసేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. క్యూట్ గా ఉండే రష్మిక ఆ మాట అన్నది కాబట్టి కుర్రాలందరూ సరదాగా తీసుకున్నారు. కానీ ఇదే మాట వేరెవరైనా అంటే ఈ పాటికి రచ్చ రచ్చ అయిపోయేది.